టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏంటన్న పార్క్ తీసుకొచ్చావు? ఎవరి కోసం చూస్తున్నావు? ఏదైనా కొత్త పార్టీ కోసం చూస్తున్నావా? రే తిరు, ఇక మనకి కొత్త పార్టీలతో ఉప్మా వ్యాపారాలతో పనిలేదురా. జాగ్రత్తగా అక్షరాన్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. సెట్ చేసుకోవాలా? అనా అనా ఆగనా, అనా 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 ఆగనా. అయ్యో ఆగలోయ్, అక్షరాన్ని సెట్ చేసుకోవాలంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి కానీ ఇక్కడికి రావడం ఏంటన్నా? అయినా మీరు పార్కుల్లో ప్రేమించుకోవడానికి ఇదేమైనా టీనేజ్ లవా? రై, ఇది టీనేజ్ లవ్ కాదురా. గట్టిగా మాట్లాడితే అసలు ఇది లవ్వే కాదు. కాదా? కానీ అక్షరది మాత్రం టీనేజ్ లవ్వే. అక్కడే ఆగిపోయింది. అందుకే నేను అప్పుడెప్పుడో టీనేజ్లో ఇచ్చిన చీరని మొన్న బర్త్డే ఫంక్షన్కి కట్టుకుంది. అయితే అక్షరా నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉంది అని అంటావు. తిరు, నైట్ ఫంక్షన్లో అన్ని చూసి కూడా మళ్ళీ డౌట్ ఏంట్రా? నేనిచ్చిన చీర కట్టుకోవడమే కాకుండా ముగ్గురిని అసహించుకుంటోంది కదరా. నన్ను మర్చిపోలేదని చెప్పడానికి ఇంతకన్నా నీకు బలమైన రుజువు ఏం కావాలి? అన్నా, రాజుగారి మొదటి పెళ్ళం బాగాలేదంటే రెండో పెళ్ళం బాగాలేదని కాదు కదా. అక్షర తన ముగ్గురిని ఇష్టపడకపోతే ఇంకా నీ మీద ఇష్టం ఉన్నట్టేం కాదు కదా. అవునన్నా, ప్రాక్టికల్ గా ఆలోచించు. ఆ చీర కూడా బాగుందనే కట్టుకుందేమో. అసలు ఆ చీర నువ్వు ఇచ్చేవన్న సంగతి తనకి గుర్తుందో లేదో ఎవడికి తెలుసు. అన్నా, అక్షరా నేను ఇంకా మర్చిపోలేదు, నువ్వింకా తన గుండెలోనే ఉన్నావనడానికి ఒక్కటి ఒక్కటంటే ఒక్క రుజువు చూపించనా, అప్పుడు నేను నమ్ముతాను. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చెయ్యి. అంటే ఈ 10 నిమిషాల్లో అక్షర వచ్చి నిన్ను అమాంతంగా కౌగులించుకుంటుందా ఏంటి? నోరు మూసుకొని వెయిట్ చేయరా.